సో నా దగ్గర ఇప్పుడు కయ్యం ఉన్నారు. సో కయ్యం హీజ్ అన్ ఆల్రౌండర్ మనకి తెలిసినట్టే. సో ఆయన నోట్లో ఆయన మాటలతోనే ఒకసారి ఈ 2 డేస్ ఎంత సక్సెస్గా జరిగిందో మనకు తెలుసు. ఒకసారి ఆయన ఫీలింగ్స్ అండ్ అలాగే ఇవాళ ఈవెంట్ కూడా ఆయన చాలా బాగా ఆడారు. సో ఆ ఇవాళ ఈవెంట్ సక్సెస్ గురించి ఆయన గురించి ఆయనతోనే మాట్లాడుకుందాం. సో కయ్యం, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డేస్ ఈవెంట్, వీ నో ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్, ఒకసారి మీ మాటల్లో మాకు చెప్తారా? ఆబ్వియస్లీ ఇట్స్ మా సిల్వర్ జూబ్లీ ఈవెంట్, మెగా ఈవెంట్ చిరంజీవి గారు ఆధ్వర్యంలో. అండ్ ఫస్ట్ మీట్ అండ్ గ్రీట్ అయింది, ఆ రోజే ఒక ఫన్ స్టార్ట్ అయింది. అంటే మన డల్లాస్ లోకల్ టాలెంట్ వాళ్ళు పర్ఫామ్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఈవెన్ చిరంజీవి గారు కూడా అందరూ మా ఆర్టిస్టులు కో స్టార్స్ అందరూ కూడా మేము అప్లాస్ ఇచ్చాము లైక్ లోకల్ టాలెంట్కి. అలాగే సెకండ్ ఈవెంట్ అయింది, ఆ రోజున మేము అందరం పర్ఫామ్ చేసాం సో ఆడియన్ డల్లాస్ పీపుల్ కోసం. సో టుడే వీఆర్ ప్లేయింగ్ ద మ్యాచ్ అండ్ ఆల్మోస్ట్ లైక్ 3 డేస్ ఫెస్టివల్ లాంటిది, ఒక పండగలాగా జరిగింది ఇన్ని రోజులు. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ కేమ్ ఫస్ట్ టైం నాకు డల్లాస్, అంటే యూఎస్కి వచ్చేసారి వచ్చాను కానీ డల్లాస్కి ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశాను. లైక్ ఇక్కడ మోర్ ఎక్కువ తెలుగు ఆడియన్స్, మన తెలుగు పీపుల్ చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను మొత్తం ఇండియాలో సారీ మొత్తం యుఎస్లో చాలా చోట్ల వెళ్ళాను కానీ ఇంత పబ్లిక్ నేను ఎక్కువ చూడలేదు. గ్యాదరింగ్ లైక్ ఎన్నో ఫ్యాషన్ అబౌట్ మూవీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ సో గుడ్ పీపుల్ అండ్ సాఫ్ట్ పీపుల్ లైక్ అండ్ గుడ్ కల్చర్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఉగాది ఫెస్టివల్ ఎవ్రీ సాటర్డే సండే నాకు తెలిసి ఉండే అందరికీ ఒక ఫెస్టివల్ నడుస్తుంది ఇక్కడ. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. హోప్ఫుల్లీ మళ్ళీ మీరు ఇలాగే రావాలి, ఇలాగే సక్సెస్ఫుల్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అండ్ అలాగే నాకు తెలిసి ఇవాళ ఆఫ్టర్ దిస్ ఈవెంట్ యూ డూ హ్యావ్ అ పార్టీ కదా? యా, నో నో, వీఆర్ గోయింగ్ బ్యాక్ టుమారో. యా, సో ఐ మీన్ ఫ్యూచర్ ఏదైనా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ కరెక్ట్ గ్రౌండ్ టు ఆస్క్ యూ, బట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఏదైనా మాతో షేర్ చేసుకోగలరా? డెఫినెట్గా, నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది 27th, ఊపే కుహ, ఊర్లో పెళ్లికి కుక్కల హడావడి అని. మా రాణ ప్రసాద్ గారు మేము అందరూ లైక్ చాలా ఇట్స్ లైక్ 65 పీపుల్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇట్స్ లైక్ చాలా ఒక పండగలాగా ఉంటుంది, అది కూడా మూవీ కూడా పండగలాగా ఉంటుంది. అది రిలీజ్ అయింది రీసెంట్గా, డూయింగ్ గుడ్ అండ్ ఆల్ ద థియేటర్స్, గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ నా ఫ్యూచర్లో ఇంకా మూవీ వస్తుంది యాజ్ హీరోగా. డెఫినెట్ మూవీ కూడా ఫినిష్ అయిపోయింది, ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ మూవీ టైటిల్ డెఫినెట్లీ అనౌన్స్ చేస్తున్నా, దేశంలో దొంగలు పడ్డారు. ఇదండి మీరు అదే కామెడీ అండ్ ఫాలోడ్ బై హీరో కింద కూడా వస్తుంది అన్నారు, కానీ మీ కోరిక విలన్? అయ్యా ప్లీజ్ అయ్యా, మీరు చెప్పే క్వశ్చన్ నాకు ఆల్రెడీ వచ్చేసింది. ఈ మూవీ డెఫినెట్గా నేను కామెడీ చేయలేదు, ఒక సీరియస్ రోల్ చేశాను. లైక్ ఇలాగ ఇస్ నాట్ నేను కామెడీ చేయను ఈ మూవీలో. ఒక ఫస్ట్ టైం నేను డిఫరెంట్గా కయ్యంగా కనిపిస్తాను ఈ మూవీలో. ఓకే ఓకే. ఈ మూవీలో ఎస్పెషలీ ద మూవీ నేమ్ కాల్డ్ దేశంలో దొంగలు పడ్డారు. ఆ మూవీలో నేను డిఫరెంట్గా కనిపిస్తాను. ఇప్పుడు దాకా కయ్యం అలా చూశారు యాంగిల్లో, ఇప్పుడు ఈ మూవీలో ఇలా చూస్తారు. సో ఇది డెఫినెట్గా ఆ మూవీ నాకు ఒక మంచి సక్సెస్ వస్తుందని అండ్ ఒక మంచి పేరు తెస్తుందని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. డెఫినెట్గా, ఎందుకంటే అది మీ కోరిక నాకు తెలుసు. యూ వాంటెడ్ టు బి అ విలన్ అండ్ దెన్ ఐ నో ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు. యా, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గ్రాండ్ సక్సెస్. హోప్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ అండ్ ఇట్ విల్ బి అ గ్రాండ్ సక్సెస్. అండ్ ఇలాగే ద మూవీ విల్ బి అ గ్రాండ్ సక్సెస్ యాజ్ దిస్ ఈవెంట్ వాస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని కలుస్తాను ఇక్కడే డాలస్లో అనుకుంటాను. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అగైన్ సార్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ ఆల్ ద డల్లాస్ పీపుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.